అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ కోడలి పెత్తనంలో పని మనిషిగా మారిన అత్తగారిని అంతకన్నా ఎక్కువగా బాధించిన ఆ విషయం ఏమిటి అనేది ఈ కథ ద్వారా మనం విందామండి. మరైతే ఈ కథను చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరైతే ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? అదేమిటి, వచ్చిన వారు వచ్చినట్టే వెనక్కి తిరిగారు. ఇంటికొచ్చిన చుట్టాన్ని మెట్ల మీద చూసి ఆశ్చర్యంగా అడిగారు పరంధామయ్య గారు. ఇంట్లో ఎవరూ ఉండకుండా ఉండరే, ఇక పిల్లలు స్కూల్ నుంచి తిరిగి వచ్చే వేళ కూడా, రండి అంటూ ఆయన్ని దిగిన 10 మెట్లు మళ్ళీ పైకెక్కించారు. తలుపు తట్టాను, కాలింగ్ బెల్ పాడైపోయినట్టుంది, ఎవరూ చూసినట్టు లేదు, పోని ఇంకోసారి వస్తాగా అంటూ పరంధామయ్యని అనుసరించాడు ఆ పెద్ద మనిషి. తలుపు దగ్గర ఆగిన పరంధామయ్య గారి ముఖం ఆ క్షణంలో నీటి చుక్క పడితే చాలు, చిటపటలాడడానికి సిద్ధంగా ఉన్న కాలిన పెనవలాగా ఉంది. నా ముఖం అది కొంపలోనే ఉంటుందండి, ఈ టైంకి ముందు గదిలో ఉండమని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోదు, కాస్త మధ్య వినికిడి కూడా మందగిస్తుంది లేండి అంటూ తలుపు బాదారు. అప్పుడే తలుపు తీయడానికి వస్తున్న పద్మావతి మొగుడి మాట విని నిలబడిపోయింది క్షణంసేపు. సజీవ పదార్థాన్ని ఇలా అది ఎప్పుడయ్యా అని చెప్మా అని వింతపడింది. చెదిరిన మనసు కూడా తీసుకొని బాదుతున్న తలుపు త్వరగా తెరిచింది. ఈ 4 ఏళ్ల భవంతిలో ఏమోలా ఘోరించావు, చూడు వచ్చిన పెద్ద మనిషి కాస్త చక్కా పోతూ ఉంటే వెనక్కి తీసుకొచ్చాను, కోడలు రాలేదా ఇంకా, రండి కూర్చుందురు గాని అంటూ వచ్చిన ఆయన్ని ఆహ్వానించి కూర్చోపెట్టారు పరంధామయ్య. కూర్చోండి, కాస్త ముఖం కడుక్కొస్తాను, ఈ టైంలో బస్సు ఎక్కి రావడం అంత కష్టం ఇంకోటి ఉండదనుకోను అంటూ కూర్చోపెట్టిన పెద్ద మనిషి ముందు ఆ రోజు పేపర్ దోసి లోపలికి నడిచారు. అప్పటికే పద్మావతి వెనక ఉన్న చిన్న వరండాలో చేస్తూ ఆపిన పని తిరిగి అందుకోబోతోంది. భర్త కంఠం విని తలెత్తింది. నీకెన్నిసార్లు చెప్పింది కోడలు సాయంత్రం పూట కాస్త ముందు గదిలో ఏడవమని? కోడలు చుట్టం వెళ్ళిపోయి ఉంటే ఈ పూటకక ఏం రగడ జరిగేదో, అయినా నీకింక బుద్ధి రాదే, పూర్తిగా మందబుద్ధి అయిపోయావు, అసలే విషయం మీద శ్రద్ధ లేదు, కాస్త కాఫీ నీళ్లు కలిపించావు అంటూ బాత్రూంలోకి నడిచారు. అదో 2 పడకల ఫ్లాటు, 3 అంతస్తులో ఉంది, 4 అంతస్తులు దాటితే లిఫ్టు ఉండునేమో, కానీ 3 అంచేత చచ్చినట్లు అన్ని మెట్లు ఎక్కి దిగవలసింది. స్థలం కలిసి రావడానికో ఏమో మహా దారుణంగా ఇరికించారు మెట్లని. ఆ ఫ్లాట్లో ఒకరితో ఒకరు గట్టిగా కూడా మాట్లాడక్కరలేదు, అందరి మాటలు అందరికీ వినిపిస్తాయి. భర్త మాట ముందు గదిలో కూర్చున్న పెద్ద మనిషి చెవిన పడి ఉంటుంది అనుకుంది పద్మావతి. ఏమనుకుంటాడా పెద్ద మనిషి, ఈ ఇంట్లో తనకెంత గౌరవం ఉందో గ్రహించి నొచ్చుకుంటాడా, తను లోకుగా మాట్లాడతాడా, ఏమో మొగుడు కొడితే మాధవకోళం, వాడు కొట్టాడని సామెత. నెట్టూర్చి భర్త బయటపడే లోపల కాఫీ కలిపి సిద్ధం చేసింది. పట్టుకెళ్ళి ఇవ్వు, అది చెప్పాలా, కసురుకుంటూ ముందు గదిలోకి నడిచారు పరంధామయ్య. కాఫీలు అందించి లోపలికి చక్కా పోయింది పద్మావతి. ఆమెకి భర్త చాలా కొత్త మనిషిలాగా కనిపించాడు. ఎందుకంత విసుగు, కోపం, లోకువా అనుకుంటూ అప్పటిదాకా తరిగిన కూరలు చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాల్లోకి ఎత్తి గట్టిగా మూతలు పెట్టింది. అలా సిద్ధం చేయకపోతే కోడలికి విసుగు, పొద్దుటే ఏం కావాలంటే అది రెడీగా ఉండాలి. అంతా కలిసి 9 గంటలలోగా బయటకు వెళ్ళిపోతారు. అప్పుడు అసలు పని ప్రారంభించి ముగించే ప్రయత్నాలు చేయడం పద్మావతికి అలవాటైపోయింది. 2 పడగదులు తడిబట్ట పెట్టి తుడుస్తుంది, లేకుంటే శుభ్రంగా ఉండవు. దుప్పట్లు, తువ్వాళ్ళు, అందరి బట్టలు త్వరగా ఉతికి పై డాబా మీద ఆరేసి వచ్చి స్నానం చేసి దీపం పెట్టుకునేది కొన్నాళ్ల కిందటిదాకా. కానీ పద్మావతికి ఇప్పుడు దేవుడికి దీపం పెట్టాలని అనిపించడం లేదు. స్నానం చేసి తినాలనిపిస్తే కాస్త తిని గిన్నెలు కడిగేస్తుంది, అన్నీ తుడిచిపెడుతుంది. నీళ్ల చుక్కలు వారితే గిన్నెలు అసహ్యంగా ఉంటాయి. ఆదివారం పూటైనా ఎవరైనా వస్తే ఏమనుకుంటారండి అంటూ సాగదీస్తుంది కోడలు. ఆమెకి ఎలాగా తీరదు, వారం పొడవునా ఆఫీసు, ఒక్క ఆదివారం కదా విశ్రాంతి. ఆ రోజుకి పిల్లల యూనిఫారాలే కాదు, పెద్దల బట్టలకి ఇస్త్రీ పెట్టి ఉండాలి, లేకుంటే ఇబ్బంది. వారమంతా చిన్నిళ్ళు, చిన్న కుటుంబం, రోజంతా ఎవరూ ఉండనే ఉండరు. దీనికో లాండ్రీ పని మనిషి ఎందుకు, కాస్త రాసేస్తే గిన్నెలు, కాస్త గుమికేస్తే గుడ్డలు అయిపోయా. కోడలు ఎప్పుడు పక్క ఫ్లాట్ కోడలితో అంటూనే ఉంటుంది.
కష్టంగా ఉందని ఎవరంటారు? బల చేసుకుంటూ పిల్లలు చక్కగా వచ్చారు. పద్మావతిలో కాస్త చలనం వేగం పుంజుకుంది. నానమ్మ తినడానికి అంటూ విరుచుకుపడ్డారిద్దరు. యూనిఫామ్ లిప్పండి, షూస్ విప్పండి, ముఖాలు కడగండి, బట్టలు మార్చుకురండి వరుసగా చెప్తూ వాళ్ళ కింద బ్రెడ్డు, వెన్న, జామ్ రాసి సిద్ధం చేసింది. నానమ్మ రోజు ఇదేనా దోశ వెయ్యి? మనవడు అడిగాడు. నాకొద్దు, ఇదే కావాలి. మనవరాలు నొక్కి ఒక్కాణించింది. ఈడ్చి తంతే దానికి 10 ఏళ్ళు లేవు. అది తన అవసరాలు స్పష్టంగా తెలియజెప్పను కలదు, తీర్పించుకోను కలదు. ఒక్క ఆదివారమే అలాంటి టిఫిన్సు అమ్మ చెప్పింది కదా. మనవణ్ణి ఒప్పించి తినమంది పద్మావతి. ఆయన వెళ్ళాడు గాని నా కాస్త అటుకులో గట్రో వేయించవ్వకూడదు, ఈ రొట్టె తినలేకుండా ఉన్నాను. భార్య ముందు నిలబడుతూ అడిగారు పరంధామయ్య. పద్మావతి మాట్లాడకుండా రొట్టె ప్లేట్ అందించింది. నేను చెప్పింది వినపడలేదా? కాస్త విసుగ్గా అడిగారు. వినిపించింది, కానీ వేపుడు చేస్తే నూనె ఎక్కువ అవుతుంది. కోడలు రావాలన్న నాళ్ళు నూనె రాకపోతే. ఆగిపోయింది పద్మావతి. భర్త ప్లేటు పట్టుకొని చక్కా పోవడంతో కోడలు వస్తుంది, కా కొడుకు వస్తాడు. ఒక్కొక్కప్పుడు ఇద్దరూ కలిసి కాస్త ఆలస్యంగా వస్తారు. పిల్లలు ఇట్టే గ్రహించి సినిమాకి వెళ్ళారు, మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తారు అంటూ గోల మొదలు పెడతారు. అప్పుడేదో సముదాయించి చెప్పేసినా భర్తతో కబుర్లు చెబుతూ మీ అమ్మగారి మహిమ, ఆవిడ చెప్పకపోతే వాళ్ళకి ఎలా తోస్తుందండి పసివెధవలు, సన్నగా సన్నాయి నొక్కులు ప్రారంభిస్తుంది. అలాంటి రోజు చినికి చినికి గాలివానలాగా వాతావరణం మారిపోయి వెనుక ఉన్న పని వరండాలో కూర్చున్న పద్మావతి మీదకి మళ్ళుతుంది తుఫాను. నీకెన్నిసార్లు చెప్పినా తెలియదేమిటే అమ్మా, పిల్లలకెందుకు నూరు పోస్తావు? పద్మావతి ఏదో చెప్పే లోపలే భర్త అందుకొని, దాని బుద్ధ లాంటిదిరా, కూర్చొని తింటుంది కదా, కాలక్షేపం లేక వెదవ్వాగుడు అది. చచ్చా వయసు రాగానే సరే ఊరుకోరా, పక్క ఫ్లాట్ల వాళ్ళు గోడలకు చెవులు అంటించేశారు అప్పుడే అని కొడుకును ఓదారుస్తాడు. వాతావరణం మరుక్షణంలో మారిపోయి కొంపలో ఎవరో చచ్చినంత నిశ్శబ్దం ఆవరించిపోతుంది. రోజూ జరిగేవే అయినా పద్మావతికి రోజూ ఆశ్చర్యంగానే ఉంటుంది. ఎప్పుడిలా జడపదార్థంగా మారిపోయానా అని. ఎప్పుడు ఏ పని చేస్తున్నా ఆ ప్రశ్న ఆమెని వెంటాడుతూనే ఉంటుంది. కలలు కనే వయసు అయింది, కనిపించే వయసు అయింది, బాధ్యతలు తీరిన వయసు అయింది. నాకొక్కర్తికేనా? ఆయనకి అయ్యిందిగా, మరి నేనే ఎందుకిలా మారిపోయాను? ఎవరైనా మార్చేశారా? నేనే మారిపోయానా? కొన్ని వందల వేల సార్లు ఆ ప్రశ్నలు వేసుకొని ఉంటుంది పద్మావతి. కొడుకు, భర్త అని అనట్టు కోడలు, అది ఇది అన్నప్పుడల్లా మనసు చువుక్కుమంటూనే ఉంటుంది పద్మావతికి. భర్తని నిలదీసి అడగాలని ఉంటుంది, కొడుకుని నిలదీసి అడగాలని ఉంటుంది. కానీ అడిగే ధైర్యం ఎక్కడికి పోయిందో ఆమెకెప్పుడూ అంతు పట్టలేదు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కానీ పద్మావతి గూడు కట్టి మనసులోని ప్రశ్నలు దాచేసింది దాంట్లో. అవి అక్కడెక్కడే గింగిరాలు తిరుగుతూ కొట్టు మిట్టాడుతూ ఉంటాయి. దీన్ని మటుకు ఆపలేకపోయింది. పద్దు, నా పద్దు అంటూ పెళ్ళైన కొత్తలో తిరిగిన భర్త అంచెలంచెలుగా ఎదిగి ఆఫీసర్ అయ్యే నాటికి కొడుకు చేతికి అందొచ్చాడు. ఒక్కగానొక్క కొడుకు ఏరి కోరి ఓ పిల్లని చేశారు. చిలకా గోరింకలు, చూడముచ్చటైన జంట, జోడుగా ఉద్యోగాలకి పోతూ సంసారంలో కూడా ఇద్దరు పిల్లలతో ప్రోగ్రెస్ సాధించారు. అత్తయ్య ఉండబట్టిగాని లేకుంటే కుదిరేదా అనుకుంటూనే పిల్లల పెంపకం అత్తగారిపై ధైర్యంగా పెట్టి ఉద్యోగం కానిచ్చింది కోడలు. అత్తయ్య ఉన్నారు గనక కానీ పనివాళ్ల మీద ఎలా వదిలిపెడతాం పిల్లల్ని అంటూ ఆదివారం పూట విందుకొచ్చిన స్నేహితులతో చాలా గర్వంగా చెప్తుంది. ఇప్పటికీ భర్త రిటైర్ అయిన రోజు నుంచి ఎందుకో ఇంటి వాతావరణంలో కాస్త కాస్త మార్పు రావడం గ్రహించింది పద్మావతి. అడగకుండా స్వతంత్రించి ఏ పని చేయలేకపోతుంది. మావయ్య గారు రిటైర్ అయ్యాక ఖర్చులు తగ్గించుకోవాలండి, పిల్లల చదువులకి ఖర్చులు పెరిగిపోతున్నాయి అంటూ ఇంటి పెత్తనం మీద వేసుకుంది కోడలు. పద్మావతికి ఇదేం కష్టం అనిపించలేదు సరికదా, బాధ్యత తన మీద లేనందుకు కాస్త సంతోషపడింది కూడా. ఈ ఫ్లాట్ కొన్నారు, భర్త డబ్బు చాలా మటుకు దీంట్లో కూరుకుపోయింది. చేతిలో డబ్బాడక కొడుకుని అడగలేక మళ్ళా ఉద్యోగం వెతికి సంపాదించి రాజాలాగా చేరిపోయారాయన. పద్మావతి మటుకు ఊబిలో కూరుకుపోయినట్టు కొంపలో కూరుకుపోయింది. ఫ్లాట్లో ఓ గదిలో కొడుకు, కోడలు, రెండోది మనవలు, తాతగారు. ఇక పద్మావతికి వంటిల్లు లేకుంటే చిన్న వసారా, ఎక్కడ పడుకుంటే ఏమిటి, ఇట్టే తెల్లారిపోతుంది అని
సర్దుకుపోవడం కూడా బాగా అలవాటైపోయింది. అలవాటవనంటున్నది ఒక్కటే, మనసులో బాధ. అది ఎంత నొక్కిపెట్టినా తలెత్తుతూనే ఉంది. ఇన్ని సర్దుకుపోతున్నా కదా, ఈ పిలుపు, పలకరింపు, కసరు, హెచ్చరిక, ఇవెందుకు సర్దుకుపోలేకపోతుందో ఆమెకే అర్థం కావడం లేదు. మనిషి అన్నాక కొన్ని లక్షణాలు మిగిలి ఉండాలి, అలాంటి లక్షణమేనేమో ఇది అనుకుంటూ ఉంటుంది అప్పుడప్పుడు. ముసల్దానికి ఒంట్లో బాగలేదా, లేచినట్టు లేదు? ఓ రోజు కొడుకుని అడుగుతున్న భర్త మాట విని ఒక్క ఉదుటిన లేచి కూర్చుంది పద్మావతి. అసలు ఇన్ని సంబంధం చూసినప్పుడు వయసు తేడా ఎక్కువ, వద్దు కాక వద్దని కూర్చుంది పద్మావతి తల్లి. మంచి ఉద్యోగం, ఒక్కడే కొడుకు, సుఖపడుతుంది, వయసుదేముంది, ఆపితే ఆగేదేం కాదు కదా అంటూ అమ్మని బలవంతం చేసి ఈ సంబంధానికి ఒప్పించడం పద్మావతికి జ్ఞాపకం వచ్చి నవ్వు వచ్చింది. నేను ముసల్దాన్నైతే ఆయన అనుకుంది. కానీ చిత్రం ముట్లుడిగి పిల్లల పెళ్ళిళ్ళైతే చాలు, ఆడది ముసల్దై కూర్చుంటుంది. బహుశా అక్కడే ప్రారంభమవుతుందేమో ఆమె జడత్వం కూడా. భర్తకు అక్కర్లేదు, పిల్లలకు అక్కర్లేదు, అవసరం లేని వ్యక్తి కాళ్ళకడ్డు. కానీ ఏం చేస్తారు, భరిస్తారు. పద్మావతి మనసు కొద్ది రోజులుగా చాలా తీవ్రంగా ఆలోచిస్తుంది. ప్రత్యేకించి దీన్ని గురించి అని కాదు, తనలాంటి ఆడాళ్ళు ఇంకా ఉంటారా, తనలా లోలోన కుమిలిపోతూ చావు కోసం ఎదురు చూస్తూ ఉంటారా అని. ఇరుగు పొరుగులని ఎప్పుడో గానీ చూడదు. పైకి నీళ్లు రాకపోతే బిందెలు కిందికి తేవడం, నీళ్లు నింపి ఒక్కొక్కటిగా పైకి అందిస్తే మూడో అంతస్తు రెండు మెట్లు దిగి కోడలు అందుకొని శ్రమ తగ్గిస్తుంది. పక్కింటి కుర్రాడు ఒకరోజు, ఆంటీ మీరా మెట్లన్నీ బిందె పట్టుకు ఎక్కి అలా పై మెట్ల మీద బామ్మగారిని నిల్చొని అందుకోమనాలి అని సూచించాడు. ఆ మాటకి బోడి సలహాలని తిట్టిపోసుకుంది. పిల్లలకి రిక్షా రాకపోతే స్కూలుకి తీసుకెళ్ళి తీసుకువచ్చేటప్పుడు ఒకరిద్దరు తనలాంటి వాళ్ళు ఎదురైనా తాతగారులు కూడా మనవలని నడిపించుకు వెళ్ళడం కనిపించింది. కానీ పెంచి పిల్లల్ని పెద్ద చేయడమే ఓ పెద్ద పని, జీవితంలో చాలా భాగం తినేస్తుంది. వయసు పైన పడ్డాక మళ్ళీ చిన్నపిల్లల వెంట పరుగులు తీయడం అంత తేలిక పని కాదే. ఎందుకు తోచదో, మనవలు సరదాగా వాళ్లతో గడపడం, వాళ్ల పనులు చేయడంలో ఎంతో తృప్తి ఉండాలి. కానీ అదేం కనబడడం లేదు ఎందుకో. పద్మావతికి తన మీద నమ్మకం పోతుందా అనిపించింది. అమ్మతనం, నానమ్మతనం, అమ్మమ్మతనం ఆనందమే, కానీ నేను మనిషినని వాళ్ళు అనుకున్నప్పుడు ఆనందం, లేకుంటే ఎక్కడ్నుంచొస్తుంది, ఏమిటో, పిల్లలకి చేయడం కూడా విసుగైతే ఎలా అనుకుంటుందేమో కోడలు. ఎలా చెప్పడం, ఓపిక లేదని, ఎందుకు తెలియదు వాళ్ళకి నాకు ఓపిక లేదని ప్రశ్నించుకుంటూ ఆదివారానికి ఇడ్లీ పప్పు రుబ్బుతోంది పద్మావతి. అంతా ముందు గదిలో కూర్చుని టీవీలో మునిగి తేలుతున్నారు. ఎవరూ నన్ను తలుచుకోవద్దు, కనీసం బతికున్నందుకు భర్తైనా తలుచుకోవద్దా అన్న ఆలోచన రాగానే పద్మావతి పిండి రుబ్బడం ఆపి గోడకి జారబడి కూర్చుంది. ఆమె పరివిధాలా ఆలోచించింది. ఉన్నఫలంగా లేచి చెయ్యి కడుక్కొని ఓ జత మారుబట్టలు సంచిలో పెట్టుకొని బయటకు నడిస్తే వీళ్ళు గమనిస్తారా అనుమానం వచ్చింది. లేచి చేతులు ముఖం కడుక్కుంది, తల కాస్త కూడా తీసుకుంది, ఆరుతున్న చీరా జాకెట్టు తీసి చిన్న గుడ్డ సంచిలో పెట్టుకుంది. మెల్లిగా ముందుగదిలోకి వచ్చింది. సినిమా కాబోలు అంతా మునిగి తేలుతున్నారు. మెల్లిగా తలుపు కేసి నడిచింది, తెరిచి బయటకు అడుగు పెట్టింది. మెట్లు దిగుతూ అనుకుంది, ఎక్కడికెళ్ళాననుకుంటారు, వెతుక్కుంటారా. గుడ్డిగా రోడ్డెక్కి ఓ వారంట నడవడం ప్రారంభించింది పద్మావతి. అల్లగాలి ముఖానికి తగిలి ప్రాణం లేచొచ్చింది. నేను మనిషినే, ఇంకా స్పర్శజ్ఞానం పోలేదు అన్న ధైర్యం వచ్చింది. నిజంగా జీవచ్చంలా బతకడం అంటే ఇదే. ఇప్పటిదాకా నే సాగిస్తున్న బ్రతుకు ఇప్పుడిక కష్టపడినా జీవం ఉన్నట్టు బతకడానికి ప్రయత్నిస్తాను అనుకుంటూ కొత్త ధైర్యంతో గబగబా నడవడం ప్రారంభించింది. గమ్యం లేని ప్రయాణమే అయినా చాలా గర్వంగా ఉంది పద్మావతికి. ఏ కరివేపాకు కొనడానికి బయలుదేరిపోయిందో, చూసావా ఇంకా రాలేదు, ఎప్పుడొచ్చి ఉడకేస్తుంది, ఇక ఎప్పుడు మనకి పెడుతుంది. ఈ పాటికి విసుక్కుంటూ ఉంటుంది కోడలు. అదంతేనమ్మా, అసలు బుర్ర పనిచేయదు, భర్త వంత పాడతారు. నవ్వుకుంటూ నడుస్తున్న ఆమెతో అడుగు కలుపుతూ ఇద్దరు ముగ్గురు ఆడాలు నడవడం గమనించి పలకరింపుగా నవ్వింది పద్మావతి. కొత్తగా చేరావా ఇటువైపు పనిలో, ఒక ఆమె మాట కలపడానికన్నట్టు అడిగింది. ఒక క్షణం పాటు సంశయించింది పద్మావతి. ఇంట్లో ఉండి చేస్తున్నాను, అసలు సెలవుండడం లేదు అంది నెమ్మదిగా. రెక్కల కష్టం మీద బ్రతికే మనలాంటి వాళ్ల కోసం ఓ వసతి ఏర్పడింది, తెలీదా, మేము ఓ 10 మందిని అక్కడే ఉంటాం,
ఉదయాన్న పనికి వచ్చి ఇదిగో ఇలా తిరిగి వెళతాం, నువ్వెటు? ఇంకా తేల్చుకోలేదు, కాస్త జంకుతూ అంది. ఈ పూటకిటని ఆ పని వదిలేశావుగా. అదే. సరే సరే, మాతోరా, మా అమ్మగారేం అనరు, రేపావిడే ఏదో పని చూసి పెడతారులే. వారంలో ఓ పూటైనా విడుదల లేకుంటే ఎలా? మనం ప్రాణం లేని కీలు బొమ్మలమా? ధైర్యం చెప్పింది. వారిలో కాస్త పెద్దది గట్టిగా నిట్టూర్చి వారితో అడుగు కలిపింది పద్మావతి. వంట పనా పైపనా? లేకుంటే ఆసుపత్రిలో ఆయా పని లాంటిది కూడా దొరుకుతుంది. పని చేసుకునే వాళ్ళకి భయం అక్కర్లేదు. ఎంతకీ నీ పేరేమిటి? కనీసం ఈ నెల జీతం మొత్తం ఇచ్చారా? లేదు, అడగలేదు, సగం స్వాగతంగా అంది పద్మావతి. పోనీలే, నువ్వేం భయపడకు పద అంటూ ఇల్లు దగ్గర పడుతూ ఉంటే పుంజుకున్న వేగంతో నడవడం ప్రారంభించారు అంతా. వారిని అనుసరించింది పద్మావతి. ఆమెలో అప్పుడే కొత్త ధైర్యం, కొత్త ఉత్సాహం తలెత్తడం మొదలెట్టాయి. అదిగో అదే గేటు, గదికి ముగ్గురం ఉంటాం, ఇబ్బందిగా ఉండదులే, అలవాటైపోతుంది. రేపీ పాటికి నువ్వు మాలాగా పన్నుండి తిరిగొస్తూ ఉంటావు. సరదాగా నవ్వుతూ ఒక ఆమె గేటు తెరిచింది. పద్మావతి ఓసారి చుట్టూ కలియ చూసింది. ప్రశాంతంగా ఉంది. ఇక్కడ నేను మనిషిని, ఇక్కడ నేను జీవోత్సవాన్ని కాదు, ఇక్కడ నన్నెవరూ అది అనరు, నాకంతకంటే ఏమీ అక్కర్లేదు, మనిషిని నేను. లోపలికి నడుస్తున్న పద్మావతి పెదవుల మీద సన్నని నవ్వు వెలిగింది. అది ఇంటి వాళ్ళని తలుచుకొని కాదు, ఈ ధైర్యం ముందే ఎందుకు చేయలేకపోయానా అని. ఈసరికి అదెక్కడ చచ్చిందో, ఎక్కడికెడితే అక్కడే పాతుకుపోతుంది అంటూ అలంగం తిరిగేస్తుంటారాయన అనుకుంటూ మెట్లెక్కి పక్కగా ఉన్న ఆఫీస్ గదిలోకి ఒక ఆమె వెంట నడిచింది పద్మావతి. ఇదండి ఈరోజు కథ. ఈ కథను గురించిన మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇంత మంచి కథను మనకు అందించిన కె రామలక్ష్మి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకున్నానండి. మరైతే ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను మన ఛానల్ ద్వారా వినవచ్చు. మళ్ళీ రేపు మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటానండి.